చిన్న గొడవ గాలివానగా మారింది. ఓ దేశ రాజధానిని అట్టుడికించింది. వాదులాటల నుంచి ఘర్షణలు, ఆ తర్వాత పోలీస్ కాల్పులు, ఇలా మెక్సికోలో చివరకు పరిస్థితి రణరంగంగా మారింది. మెక్సికోను టీచర్ల ఆందోళన అట్టుడికించింది. అక్కడ జరిగిన ఘర్షణల్లో 6 చనిపోయారు. 2 యూనియన్ నేతల అరెస్టుతో ఇక్కడ వివాదం మొదలైంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల మీద గత వారం ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దానిని తీవ్రంగా వ్యతిరేకించిన దక్షిణ మెక్సికోలోని సిఎస్టీ యూనియన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అరెస్టు చేసిన ఇద్దరిని వెంటనే విడుదల చేయాలంటూ వారం రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు టీచర్లు. పరిస్థితి చెయ్యిదాటడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే కాల్పులు జరిగాయి. ఇందులో 6 టీచర్లు చనిపోగా 50 వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ గొడవలతో దేశ రాజధానికి వెళ్లే అన్ని మార్గాల్ని ఆందోళనకారులు మూసివేశారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసు బలగాలు ప్రయత్నించాయి. అదే సమయంలో 2 వర్గాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. తాజా అలర్లతో మెక్సికోలో భారీగా పోలీసు బలగాల్ని మోహరించారు. 2013లో దేశాధ్యక్షుడు ఎన్రిక్ విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. టీచర్ల పెర్ఫార్మెన్స్ ను అంచనా వేయాలన్న ఆయన సూచనను సిఎన్టీయు నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.